వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు షరతులు వర్తిస్తాయి మూవీ డైరెక్టర్ అండ్ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ లో తీస్తున్నారు కదా సార్ యా సో షరతులు వర్తిస్తాయి మూవీ డైరెక్టర్ అక్షర కుమారస్వామి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ అండ్ వెరీ ఒక మంచి టైం ఇచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ మీరు నన్ను హారిక అని పిలిస్తే చాలు అంటే మీకున్న అనుభవంలో నాకు ఇంకా ఇంకా తక్కువే అని చెప్పాలి వెరీ రెస్పెక్ట్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ షరతులు వర్తిస్తాయి ఈ మూవీలో అసలు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఉంది దీని బ్యాక్డ్రాప్ ఎలా తీసుకున్నారు అంటే నేను అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పోయిట్ అయినా కానీ కథ అయినా కానీ సినిమా అయినా కానీ ఇంకే విషయమైనా కానీ మనం ఒక ఆర్ట్ ఫామ్ అంటే ఈ ఆర్ట్ ఫామ్లలో మనము తీ చేసే పనులు ఎట్లా ఉండాలంటే మనకు తెలిసిందే చేయాలి మనకు తెలిసిందే చెప్పాలి మనకు మనకు ఎదురైన అనుభవాన్ని మనము చెప్తే దానికి ఆ రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పేసేసి నా జీవితంలో ఎదురైన మనుషులు నా జీవితం చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు నాకు కాదు నా చుట్టూ ఉన్న మనుషులకు జరిగిన సంఘటనల ఆధారంగా ఒక మంచి కంటెంట్ చెప్పాలని అనుకొని దానికి ఒక మంచి టైటిల్ పెట్టాలి ఆ టైటిల్స్తో పాటు ఆర్టిస్టులకు మంచి పేర్లు పెట్టాలి ఎందుకంటే సినిమా అనేది ఒక బిజినెస్ కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేయడానికి అట్లా మంచి ఆర్టిస్టుల పేరు పెట్టి ఒక మంచి కథని అంటే మధ్యతరగతి మనుషులు మధ్యతరగతి అంటే ఇప్పుడు మధ్యతర మధ్యతరగతి మనుషులకు ఏంటిదని అంటే మంచిగా బతకాలని ఉంటుంది కానీ ఇంకా బెటర్ బతకడానికి వాళ్ళు అంటే కష్టపడి పైకి వెళ్ళడం కంటే ఎక్కువ ఇంకా ఈజీగా కొన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఇంటెన్షన్ని వాళ్ళకి చొచ్చుకోపోయింది దానికి వాళ్ళ తప్పు కూడా కాదు అంటే వివిధ సమాజంలో ఎట్ ది సేమ్ టైం ప్రపంచంలో జరుగుతున్న ఆ పరిణామాలు గ్లోబలైజేషన్ క్యాపిటలిస్టు యొక్క నిర్ణయాలు ఎట్ ది సేమ్ టైము పొలిటికల్ నిర్ణయాలు దీనివల్ల వాళ్ళు వాళ్ళు ఏంటిదారంటే కష్టపడతారు ఆ కష్టపడ్డదాన్ని ఇంకింత ఎక్కువ ఆశించే ప్రయత్నం చేస్తారు అయితే అది తప్పేం కాదు వాళ్ళ జీవితంలో అంటే అట్లా నేను దాన్ని తప్పు పట్టడం లేదు కానీ మనకేంటిదంటే ఒక మంచి ఆశయం పెట్టుకుంటే ఆ కష్టానికి ఫలితం ఉంటుంది వాళ్ళు ఏంటిది ఉన్నకాడికి అన్ని రావాలని కోరుకుంటా అంటారు అట్లా అందరూ అట్లా లేరని లేరు కానీ మెజారిటీ పీపుల్స్ ఉన్నారు మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి అట్లా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక మంచి కథ చెప్పాలి మన కథ చెప్తారంటే ఇప్పుడు మద్దతు మనుషులు మళ్ళీ ఏదో ఉపోద్ఘాతం లేకపోతే ఉపన్యాసం ఉండదు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకి ఆ ట్రైలర్ లో చూసినప్పుడు ఫస్ట్ టైం కొంచెం కామెడీగా అనిపించింది లాస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ అనిపించింది అదే అప్పుడు మనం ట్రైలర్ ఎందుకు యూజ్ చేస్తాము ఆడియన్ కనెక్ట్ చేయడానికి మనం ఏం మన సినిమా ఏంటిదని చెప్పడానికి మనం ట్రైలర్ కట్ చేస్తాం అట్లా అందుకని ట్రైలర్లో కూడా ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ మెజారిటీ అంటే మనం సినిమా షరతులు వర్తిస్తాయి కండిషన్స్ అప్లై అని ఒక మంచి టైటిల్ తోటి ట్రైలర్ లో కూడా ఒక మెజారిటీ అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఆ ట్రైలర్ షరతులు వర్తిస్తాయి ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ గా మనకు మన చుట్టూ కొన్ని చాలా జరుగుతూ ఉంటాయి అంటే మనకు చాలా వినబడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి కానీ మనం దాన్ని హైడ్ చేస్తూ ఉంటాం మనం ఎక్కడికి పోయినా కానీ కండిషన్స్ అప్లై టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఇప్పుడు మనం బ్యాంక్ లోన్కి వెళ్ళినా కానీ లేకపోతే ఇంకేదైనా ఫామ్ ఫిల్ అప్ చేసినా కానీ అడ్వర్టైజ్మెంట్ ఏదైనా చూసినా కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది కానీ అవి ఏంటి తెలియదు మనకు బాగా జరిగినప్పుడు దాని గురించి మనం పట్టించుకోము ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు రైట్ చేస్తారు సార్ మేము ఆల్రెడీ మా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నాయి సార్ మీరు చూసుకోలేదు అని అంటాడు మరి మీరు ఇవ్వలేదు అంటే మేము సార్ మేము ఆల్రెడీ చెప్పినాము ఇవి మీరు మీరు చూసుకోవాలి మీది బాధ్యత అని అంటాడు అట్లా మంచి అంటే మళ్ళీ క్యాచ్ టైటిల్ అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్గా తెలిసిన టైటిల్ అంటే ఇప్పుడు సినిమాకి మంచి మంచి ఏంటిదంటే కొన్ని అంటే కొన్ని మంచి కుదిరేటట్టు చేస్తే అది బాగుంటుందని అట్లా చెరుతులు వర్తిస్తాయి మనం రెగ్యులర్గా వినే పదము రెగ్యులర్గా చూసే పదము దాన్నే టైటిల్ పెట్టి ఎందుకు చేయొద్దు మళ్ళీ ఎట్ ది సేమ్ జనాలకి ఈజీగా వెళ్ళగలుగుతుంది కదా అని చెప్పేసి ఈ టైటిల్ ఈ టైటిల్ తీసుకోవడం జరిగింది సరే ఇందులో చూసినట్లయితే చైతన్యరావు భూమి శెట్టి యాక్టర్ యాక్ట్రెస్ ఉన్నారు సో వీళ్ళిద్దరిని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను కథ తీసుకుంటుంది మేడం అంటే నేను 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 స్పెసిఫిక్గా వీళ్ళని తీసుకోవాలని అనట్లేదు అయితే నేను చైతన్యరావు కంటే ముందు ఒక నేను ఫస్ట్ నుంచి వెళ్ళి ప్రతి క్యారెక్టర్కి అంటే ఇంట్లో ఒక ప్రైమరీగా ట్వంటీ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే చైతన్యరావు సినిమా అప్పుడు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్లా టూ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉంటాడు అంటే హీరో లేకుండా అసలు రెండు సీన్ల కంటే ఎక్కువ ఉండే హీరో లేకుండా అట్లా ఆ క్యారెక్టర్లకి ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో ఎట్ ది సేమ్ టైం వన్ మినిట్ క్యారెక్టర్ ఉంటుంది కథలో భాగమైనవి ఆ వన్ మినిట్ క్యారెక్టర్ కూడా నేను ఒకటికి నాలుగు ఆప్షన్లు పెట్టుకున్నాను అట్లా భూమి హీరోయిన్ భూమి శెట్టి కూడా మనకేంటిది ఇప్పుడు కోవిడ్ తర్వాత వివిధ పరిస్థితులు మారినాయి సినిమా ఎకానమీ మారింది సినిమా ఎకానమీ మారినప్పుడు నేను తెలుగు వాళ్ళని ట్రై చేశాను కొంత ఈ అమ్మాయి కూడా తెలుగు అంటే ఈ అమ్మాయిని తీసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రాము ఆ అమ్మాయి వికీపీడియా చూసినప్పుడు చేసింది సీరియల్స్ 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 చేసింది ఇక్క తన ఒక సినిమా చూసింది నేను ఎక్కువ హాలీవుడ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకా కొరియన్ సినిమాలు అట్లాంటివి కాకుండా మన ఇండియాలో ఇండియా చుట్టూ కూడా మంచి మంచి ప్రయోగాలు జరుగుతుంటాయి ముఖ్యంగా మలయాళం కన్నడం తమిళ్ మరాఠీ బెంగాలీ అస్సామీ ఈ ఇవి నేను ఎక్కువ ఇవి ఫాలో అవుతాను అలా మంచి సినిమా వస్తే నేను చూసి ఇంకో నలుగురు చెప్తాను నేను అట్లా నేను కోవిడ్ టైంలో ఇక్కతన్న సినిమా చూశాను ఇక్కతన చూసినప్పుడు నేను క్యారెక్టర్లు కూడా మంచి పేరు పెట్టాను చిరంజీవి విజయశాంతి చిరంజీవికి చైతన్యాన్ని అయితే బాగుంటుందని చెప్పేసి చైతన్యాన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే చైతన్యకి ఆల్రెడీ థర్టీ వర్డ్స్ ట్వంటీ వన్ ఒక వెబ్ సిరీస్తో యూజ్ రెస్పాన్స్ వచ్చింది యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది మనకు సినిమా అంటే ఇప్పుడు మనకి సినిమా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది మనం ఎంతైతే పెట్టినామో అంత తీసుకోవాలి తర్వాత ప్రేక్షకులు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అది ఎంత ఇస్తారు అనేది ప్రేక్షకుల నిర్ణయం అట్లా నేను ఫస్ట్ సేఫ్గా ఉండడానికి ఒక నోన్ హీరో ఉండాలని చెప్పేసి చైతన్యాన్ని తీసుకోవడం జరిగింది అట్లా ఇంకొక మనకి ఏంటిదంటే ఓటీటీలో వచ్చినాక మన సినిమాని మల్టీ అంటే నేను లో అంటే ఈ షరతులు వర్తిస్తాయి కరీంనగర్ డ్రాప్లో చెప్పినా కానీ ఇది యూనివర్సల్ కంటెంట్ ఆర్థిక నేరాలు అనేది యూనివర్సల్ కంటెంట్ ఎక్కడ జరిగేది ఓన్లీ ఇండియాని కాదు కంప్లీట్ వరల్డ్ ఎక్కడ జరిగేది అట్లా బెంగ్ అంటే బెంగళూరు నుంచి వస్తే కన్నడకు కూడా వెళ్తుంది కదా కన్నడకు ఇప్పుడు ఆమెకి ఇచ్చే రెమెండ్రేషన్లో ఒక రూపాయి ఎక్కువ వచ్చినా కూడా మనం ఆమెకి ఇప్పుడు మనకి ఎట్లా ఇప్పుడు ఒక ఒక పని చేసినప్పుడు ఒక మనిషిని తీసుకున్నప్పుడు ఆ మనిషి నుంచి వెళ్ళి మనకు ఆయనకు మనం ఈ సినిమాలో భాగంగా మనం ఎంత ఇస్తాం ఒక పది రూపాయలు ఇచ్చినప్పుడు కనీసం ఒక పదకొండు రూపాయలు రావద్దా అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాం కదా అట్లా నాకు ఆ హెల్ప్ జరిగింది తోటి ఎందుకంటే కన్నడలో తన మంచు మంచి స్టారు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసింది ఇప్పుడు మన సినిమా కంటే రెండు సినిమాలు ఆమె ఆల్రెడీ అక్కడ విడుదలైనవి మళ్ళీ ఆమె ఇక్కడ బేసిక్గా ఏంటిదని అంటే సీరియల్స్తో పాటు ఆమె ఆ టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా గొప్ప అవార్డులు ఇస్తారు అందులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కేటగిరీలో ఆమె బెస్ట్ సెలెక్ట్ అయింది అట్లా ఈ వీళ్ళని తీసుకోవడానికి కారణం అంటే పాత్రలకు వాళ్ళు సరిపోయారు నా అంటే నా క్యారెక్టర్లని కరెక్ట్ అంటే నేను వీళ్ళైతే నాకు అనుకున్నది నేను ఏదైతే కథ అనుకున్నానో నేను ఏదైతే పాత్రలు అనుకున్నానో ఆ పాత్రల నుంచి ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే అనుకున్నానో వీళ్ళు పక్క న్యాయం చేయగల న్యాయం చేయగలుగుతారని అనుకున్నాను నేను అనుకున్న దానికంటే వాళ్ళు రెట్టింపు న్యాయం చేసి నాకు తిరిగి ఇచ్చారు అట్లా అందుకనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మనకి చిన్న షార్ట్ ఫిలిం ఖర్చు తీర్చు చాలా మనకి ఖర్చు గానే చూసుకోకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము అలాగే మీరు ఒక మూవీ తీసారు అది కూడా ఒక్కొక్క స్టెప్ స్మెల్గా ఎక్కుతూ ఎక్కుతూ వచ్చి ఒక జర్నలిస్ట్గా కానీ మెడికల్ ఫీల్డ్ నుంచి ఇవన్నీ ఫేస్ చేస్తూ వచ్చి ఇప్పుడు ఒక డైరెక్టర్ డైరెక్టర్గా ఎదిగారంటే అది చిన్న విషయం కాదు అయితే ఈ జర్నీ మీకు ఎలా స్టార్ట్ అయింది అసలు ఒక మెడికల్ ఫీల్డ్ నుంచి ఇక్కడికి రావడం మెడికల్ ఫీల్డ్ కంటే ముందు బేసిక్గా మాది ఏంటి అంటే మాది గోదరక సింగరేణి గోదర్ఖన్లో మా మా ఫాదర్ సింగరేణి సింగరేణిలో జాబ్ చేసేవాడు మా ఫాదర్ మా చిన్నప్పుడే అంటే నేను మూడేళ్ళ వయసున్నప్పుడే మా నాన్న చనిపోయాడు తర్వాత టూ ఇయర్స్కి మా అమ్మకు వచ్చింది జాబ్ అట్లా మా అమ్మ సింగరేణిలో జాబ్ చేసుకుంటూ మా మేము ముగ్గురం అన్నదమ్ములము ఒక అక్క అట్లా మా అమ్మనే మా అమ్మని చాలా గొప్పగా అంటే మేము ఇప్పుడు మా అమ్మ అంటే నేను ఏం చెప్పగలుగు అంటే మా అమ్మ ఎప్పటికీ ఎప్పటికెవరికైనా ఎవరి మదర్ రోల్ మోడల్ కానీ మా అమ్మ నాకు నిజంగా ఇంకా రోల్ మోడల్ కంటే ఎక్కువ ఎందుకంటే ఈ షీఈ్ ఇలరేట్ ఈ అంటే ఇల్లిటరేట్ చదువుకోలేదు కానీ సింగరేణిలో జాబ్ చేసుకుంటూ మాకు ఇప్పుడు మాకు అంటే మా మాకు సింగరేణిలో ఉండే మంచి విషయం ఏంటిదంటే మాకు టౌన్ కల్చరు ఒకటి అలవాటు పడుతుంది ఎట్ ది సేమ్ టైం మేము అంటే మా ఫాదర్ నెయ్యూ ప్లేసులు ఉంటాయి మా ఫాదర్ మా మదర్ నెయి ప్లేస్లు ప్లేసులు ఉంటాయి ఆ సింగరేణి దగ్గరలోనే ముప్పై నలభై కిలోమీటర్లు అట్లా గ్రామీణ వాతావరణం కూడా మాకు అలవాటు అయింది అంటే ఆ గ్రామీణ వాతావరణం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు ఆ ఎమోషన్స్ వాటితో పాటు సింగరేణిలో అప్డేటు ఇప్పుడు సింగరేణి గురించి నేను ఎందుకు గొప్ప చెప్తాను అంటే ఇప్పుడు మనం శివ శివ చైన్ చైన్ గ్యాంగ్స్ సబ్ చూసి మనం చాలా గొప్ప అనుకున్నాం కదా మేము అప్పుడే చూసేసినాం నా బాల్యంలో విరాట ఈ మధ్యలో కొన్ని మంచి సినిమాలు కూడా పనిచేశాం జార్జి రెడ్డికి తుపాకీ రాముడికి భీముల నాయక్ షూటింగ్ చేయలేదు ఆ డైరెక్టర్ గారికి రెండు సినిమాలు పనిచేశాం అప్పట్లో ఒకటి ఉండేవాడు భీముల నాయక్ ఆ సాగర్ చంద్ర ఇప్పుడు నాకు వేనన్నా వేనన్న ఎంత సపోర్ట్గా ఉంటాడు సాగర్ చంద్ర కూడా అట్నే సపోర్ట్గా ఉంటాడు వీళ్ళు వీళ్ళిద్దరి దగ్గర ఈ రెండు సినిమాలకు షూటింగ్ పార్టిసిపేట్ చేసినాను అట్ ది సేమ్ టైమ్ స్క్రిప్ట్లో కూడా పార్టిసిపేట్ చేశాను అట్లా భీములా నాయక్ అంటే సాగర్ గారి దగ్గర అప్పట్లో కూడా ఉండేవాడికి స్క్రిప్ట్లో పార్టిసిపేట్ చేశాను భీమా నాయక్ లో పార్టీ చేశాను షూటింగ్ వెళ్ళలేదు అట్లా భీములా నాయక్ చేసినాక ఇప్పుడు మొన్న ఈ కోవిడ్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటా అంటే మామిడి డైరెక్టర్ అని కల్చర్ డైరెక్టర్ ఉంటాడు నేను ఇండివిజువల్ ప్రయత్నం చేస్తున్నాను అట్లా హరికృష్ణ ఉంది వీళ్ళకి వెళ్ళి చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని టకటక్ అయిపోయినాయి వాళ్ళకి వెళ్ళడం నేను ఏదైనా బౌండ్ స్క్రిప్ట్ నేను అప్పటికే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను వర్తిస్తే ఇంకొక రెండు వాళ్ళకు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఎటువంటి కథ కావాలంటే ఒక మంచి కథ కావాలన్నప్పుడు ఇది ఒకసారి చదవండి పంపించాను వాళ్ళకి బాగా నచ్చింది అనిపిస్తుంది లైక్ డౌన్ నుంచి ఎక్కడి నుంచి అసలు ఇక్కడ వరకు వెళ్ళగలమా అనే స్థాయికి వచ్చారు మీరు అయితే ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఎవరు వాళ్ళని ఎలా ఒప్పించారు అదే నేను ఇప్పుడు మామిడారు కృష్ణ ద్వారా ఇప్పుడు నేను నా ఇండివిజువల్ ప్రయత్నాలు చేస్తున్నాను చరుతులు వర్తిస్తాయి అనే రాసుకొని ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పాను సురేష్ ప్రొడక్షన్ లో కూడా చెప్పాను స్పిరిట్ మీడియా అని చెప్పేసి రాణగారు స్టార్ట్ చేశారు వాళ్ళకి చెప్పాను అప్పుడు వాళ్ళ దగ్గరకు ఒక నలభై యాభై స్క్రిప్ట్లు వచ్చినాయి అందులో నాది కూడా సెలెక్ట్ అయింది టాప్ ఫైవ్ లో నాది టాప్ త్రీ ఏమో నాది వాళ్ళు రేటింగ్ ఇస్తారు ఆ రేటింగ్లో నాది మంచి పొజిషన్లో ఉంది అట్లా వాళ్ళు చేద్దాము కానీ కొంచెం టైం పడుతుందని చెప్పేసి అని అన్నారు నేను మంచి ప్రొడక్షన్ కదా వెయిట్ చేద్దామని అనుకున్న లోపలనే హరికృష్ణ చెప్పాడు ఎందుకంటే మా మాలాంటి కళాకారులకి హరికృష్ణ అన్న చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు ఇప్పుడు నేను ఈ ఈ ఏంటిది సినిమాకు పనిచేసే సినిమాలకు వివిధ పనులు చేసే దాంట్లో కూడా హరికృష్ణ గారు కూడా కొన్ని శనివారం అనే ఒక ప్రోగ్రామ్కి రవీంద్ర భారతిలో ఆ ప్రోగ్రామ్స్ కూడా నేను యాక్టివ్గా పనిచేసేవాడిని అందులో నేను మెయిన్ కీ ఆఫ్ మెంబర్ లెక్క ఉండేవాడిని అక్కడ అట్లా హర్కృష్ణ వీళ్ళకి చెప్పు అని చెప్పేసేసానంటే శిరీష్ గారు మెయిన్ నాగార్జున గారు ఫస్ట్ నాగార్జున గారు యుఎస్లో ఉంటారు నాగార్జున గారు శిరీష్ గారు కృష్ణకాంత్ గారు ముగ్గురు ప్రొడ్యూసర్లు మనకి వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు కలిసి మేము ఒక స్టార్ లైట్ అని ఒక బ్యానర్ పెట్టాము మేము కథలు వింటున్నాము కథలు పంపించిన అంటే ఇప్పుడు హరికృష్ణ నాతో హరికృష్ణ నాతో పాటు ఇంకొక రెండు మూడు స్క్రిప్ట్లు పంపించారు వాళ్ళు ఇండివిజువల్ ఒక ట్వంటీ స్క్రిప్ట్ వర్క్స్ విన్నారు అందరూ నా సెలెక్ట్ చేశారు స్క్రిప్ట్ నేను కంప్లీట్గా అంటే నేను సినిమా ఏం అంటే నా కథ ఇది నేను ఎట్లా చేస్తాను ఎంత బడ్జెట్లో చేస్తాను మీకు ఎంత రెవెన్యూ తీసుకురాగలుగుతాను ఎట్ ది సేమ్ టైం సినిమా తర్వాత మీకు స్టార్లైట్ బ్యానర్ ఇంకెంత ఉత్సాహంగా పనిచేయడానికి నేను ఏమేం చేస్తానని చెప్పేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ లెక్క వాళ్ళకి ఇచ్చి పంపించాను వాళ్ళు కథ విన్నారు తర్వాత నా నరేషన్ విన్నారు నరేషన్ తర్వాత నేను నా నరేషన్తో పాటు నేను ఏమేం చేస్తానని చెప్పడం జరిగింది జరిగినాక వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళు నాకు వాళ్ళు అక్కడ యుఎస్ నుంచి వెళ్ళి ఆపరేట్ చేసుకుంటూ మీరే అన్నీ అని చెప్పేసి నాకు మంచి ప్రోత్సాహం అందించారు వాళ్ళ ప్రోత్సాహం తోటి నేను ఇంత మంచి సినిమాని అందించగలని ఫీల్ అవుతున్నాను నేను సూపర్ సార్ అయితే ఈ మూవీ చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ లేదంటే సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి అనిపించింది సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురు నాకు యాక్చువల్గా అంటే ముగ్గురు ఎందుకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే మనకు జర్నీలు ఎట్లా అంటే ఇప్పుడు సినిమా అంటే స్వభావాలతో చేసే పని వాళ్ళు అంటే నా ఫ్రెండ్సే వాళ్ళు బేసిక్గా వాళ్ళకి అంటే వాళ్ళు ఒక ఒక ప్యాటర్న్లో ఉంటారు వాళ్ళు అంటే కమర్షియల్ ప్యాటర్న్ అట్ ది సేమ్ టైం ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటారు నా ప్యాటర్న్లో తీసుకురావడానికి చాలా కష్టం అనిపించింది వాళ్ళు అంటే వాళ్ళ స్వభావాలే అంత ఇక మనం దానికి చాలా ఇబ్బంది పడ్డాను అదంతా అనవసరం ఇప్పుడు ఎందుకనంటే మనుషులంటే అంత అంత ఇక మనకి ముఖ్యంగా సినిమా అంటేనే అంత నేను ఏ రోజు బాధపడలేదు అయితే నేను ఈ ఫస్ట్ ఈ ఒక మ్యూజిక్ దగ్గర పోయి అన్న మీరు నాలుగు పాటలు చేయండి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయండి అన్న అని చెప్పేసి ఒక పాటకు నేను ఆల్రెడీ ఇంకొక కమిట్ అయిన అన్న అది మీరు చేయలేరు మీ స్టైల్ అప్లో ఎందుకంటే అతనైతే బాగా చేయగలుగుతుందని చెప్పేసి అని అన్నాను ఆయన ఆ పాట చేయడానికి కూడా నాకు ఇబ్బంది అయింది అంటే నేను ఇప్పుడు రెఫరెన్స్ ఇవ్వడము అట్ ది సేమ్ టైం నెగ్లిజెన్స్ ఆ జర్నీలా అంటే వాళ్ళు చేయనందుకు నాకు బాధలేదు ఆ ట్రావెల్లో మనిషిని హిమిలేట్ హిమిలేషన్ చేయడము ప్రోడక్ట్ని చిన్న చూపు చూడడము మన యొక్క అంటే మన ఆలోచనలను చిన్న చూపు చూడడం అది నాకు ఇబ్బంది అనిపించింది నేను ఏమంటున్నా అంటే నేను ఎక్కడైనా కానీ ఘర్షణ వాతావరణం నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అతని ద్వారా కాకపోతే ఆల్టర్నేటట్ వెళ్ళిపోతాను ఓకే మీ మనసులో ఏముంది కంప్లీట్ గా చెప్పేస్తారు ఇలా ఉంది ఇది ఇలా ఉందని చెప్పేసి మళ్ళీ అతనితో ఓన్లీ సాంగ్స్ చెప్పించుకొని మళ్ళీ అతను ఇంకొకటి ఎంట్రీ సురేష్ బోపిల్ దగ్గర ఒకటి మ్యారేజ్ సాంగ్ చెప్పించుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి మళ్ళీ ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు నాకు చైతన్యంగా ప్రిన్స్ ఆయన అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్లో ప్రిన్స్ ఎంట్రీ అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించుకున్నాను వాళ్ళు నాకు అంటే ఒక ఆపరేటర్లు అంటే ఒక మ్యూజిషియన్ లెక్కన టూర్స్ ఉపయోగపడ్డారు నేనే మాక్సిమం రెఫరెన్స్ తీసుకొని ఎందుకంటే నా బేబీ నా బేబీ చుట్టూ ఎట్లా ఉండాలి మ్యూజిక్ ఎట్లా ఉండాలి విజువలైజ్ ఎట్లా ఉండాలనేది నాకు ముందు నుంచి ఒక అవగాహన ఉంది కాబట్టి జాగ్రత్త చేసుకున్నాను కొంచెం ఇబ్బంది అయింది కానీ అంతిమంగా అవుట్పుట్ బాగా వచ్చింది ఇప్పుడు నాలుగు పాటలు రిలీజ్ అయినాయి అన్ని మంచి పాటలు నేను ముందు నుంచే అనుకున్నాను ప్రొడ్యూసర్స్ కూడా అదే చెప్పాను సార్ నేను ఇస్తే మీకు ఆల్బమ్ ఇస్తాను సార్ అని చెప్పాను అది నిలబెట్టుకున్నాను నేను వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా అదే అన్నారు ఎట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు సినిమా చూడండి ఎంత బాగుంటుంది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిమ్మల్ని సినిమా అంటే నేను రెండే రెండు ఫీల్ అవుతా కనబడేది వినబడేది సినిమా అంటే రెండే కనబడేది వినబడేది మనకు కనబడేది ప్రాబ్లం ఉండదు కానీ వినబడేది ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనల్ని అట్లా ఆ మూడ్ క్రియేట్ చేస్తా ఉంటాను అట్లా మీరు మ్యూజిక్ తోటి సినిమా చూడండి మీకు ఎక్కడ కూడా మీకు ఇప్పుడు సినిమా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను లేని అన్నట్లు కానీ మీకు మ్యూజిక్ అట్ ది సేమ్ టైం ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఆ డైలాగ్స్ తోటి మీరు ఒక రెండు గంటలు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని సూపర్ అయితే ఇప్పుడు వచ్చే చిన్న మూవీస్ అన్ని కూడా ఓటీటీలో రా రావడమే కుదురుతుంది థియేటర్కి వెళ్ళి మరీ చూడట్లేదు సో థియేటర్కి వెళ్ళడానికి మీరు ఏం చెప్తారు థియేటర్కి వెళ్ళడానికి అంటే సినిమా అంటే మనకు కోర్స్ కరెక్టే ఒక పెద్ద హీరో కాకుండా చిన్న హీరోలు అంటే థియేటర్కి వెళ్ళట్లేదు కానీ మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం మనకు పబ్లిసిటీ అని ఒక సాధనం అట్లా నేను మంచి పబ్లిసిటీ చేశాను సినిమాకి సంబంధించి ముందు నుంచే నేను సినిమాకి సంబంధించి మంచి పబ్లిసిటీ చేస్తాను నా స్థాయి సినిమాకి ఇంతవరకు ఎవరు చేయని పబ్లిసిటీ నేను చేశాను ముందు నుంచి వెళ్ళి నేను హరికృష్ణ అన్న శనివారం ద్వారా ఆల్రెడీ షరతులు వర్తిస్తాయనే ఒక సినిమా వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఆ శనివారంకి వచ్చే వాళ్ళకి తెలిసింది అంటే మనం క్రౌడ్కే కదా మౌత్ టు మౌత్ కదా చెప్పేది అట్లా హరికృష్ణ అన్న మాకు మొదటి నుంచి మంచి సపోర్ట్ ఇచ్చాడు మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మేము ఏం చేసినాము త్రివిక్రమ్ గారితో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్నాము త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేసరికి ఒక అటెన్షన్ క్రియేట్ అయింది త్రివిక్రమ్ గారు రిలీజ్ చేసినాక ఫస్ట్ సాంగ్ శేఖర్ కమలతో రిలీజ్ చేయించాను ఓకే అంటే సెలబ్రిటీలు మళ్ళీ టీజర్కి దిల్ రాజు గారిని తీసుకొచ్చేసేసి మేము టీజర్ లాంచ్ చేయించాము అంటే ఇప్పుడు ఎట్ ఏ టైము ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో ఈ మూడు ప్రోగ్రామ్ జరిగేసరికి మాకు ఒక అటెన్షన్ క్రియేట్ అయింది అటెన్షన్ క్రియేట్ అయినాక మనకి ఎంత మన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్కి ఎంతవరకు మనం పుష్ చేయగలుగుతాం అని చెప్పేసేసి మళ్ళీ నేను ఏం చేసినా ఇప్పుడు సెలబ్రిటీలు వచ్చారు సినిమా వాళ్ళకి తెలిసింది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్ వెళ్ళాలని నేను ఏం చేసినప్పుడు మంచి ప్రయోగాలు చేసిన నేను అంటే ఇప్పుడు మేడారం జాతర ఉన్నది మేడారం జాతరకి లక్ష ఇరవై ఐదు వేల మంది అటు కోటి ఇరవై ఐదు వేల మంది కదా నేను మేడారం జాతర చుట్టూ ఫ్లెక్సీలు పెట్టించాను అంటే నా ఫ్లెక్సీ దాటే ఇప్పుడు భక్తులు అందరూ అక్కడికి వెళ్ళారు చరుతులు వర్తిస్తాయి ఫ్లెక్సీ దాటే అక్కడికి వెళ్ళారు అంటే అందులో కోటి ఇరవై ఐదు లక్షల మంది కనీసం ఒక పది లక్షల మంది అని చూడరా అక్కడ డిసిప్లే పెట్టాను ఈచ్ అండ్ కేర్ తీసుకున్నారు మళ్ళీ తో పాటు నాకు ఆర్కిస్ట్రా సాయం హైదరాబాద్ బుక్ సాయం సాయంతో నేను బుక్ బుక్ఫేర్ దగ్గర ఒక రెండు ఫ్లెక్సీలు పెట్టాను అంటే నా ఫ్లెక్సీ దాటుకుని వాళ్ళ నాకు బుక్ ఫేర్ లోకి ఎంటర్ కావాలి అట్లా అక్కడ దానికి ఒక నలభై లక్షల మంది అటెండ్ అయ్యారు దానికి అంటే సాధ్యమైనంతవరకు మేము ఏంటిదంటే ప్రేక్షకులకి సినిమాని థియేటర్లో చూపించడానికి ఎందుకంటే సినిమా ఏంటిదంటే థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్సే ఓటీటీలో ఎట్లా ఓటీటీలో చూస్తారు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఏంటిది నేను ఒక మంచి కథ అని చెప్పాను కదా మళ్ళీ మంచి కథలో ఏంటిది నా ఇంటెన్షన్ ఒక సినిమాలో మనవ సంబంధాలు బాగుండాలని ప్రయత్నం చేసిన మనో సంబంధాలు బాగుండాలని చెప్పేసి నేనేం మళ్ళీ ఏమో అంటే ఏదో ఉపద్గతలు ఏమి లేదు మంచిగా ఎంటర్టైన్మెంట్ చెప్పినా ఇప్పుడు థియేటర్ అంత ఏంటిది థియేటర్ తోటి మనకి ఎంత ఎంతమంది ఒక అదొక చైన్ సిస్టమ్ కదా థియేటర్ నుంచి వెళ్ళి అట్లా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా మనకు ఒక మంచి సినిమాను చూసిన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని ఈ ప్రయోగాలు అన్నీ వేసి థియేటర్కి ప్రేక్షకులను తీసుకురావాలని చెప్పేసి థియేటర్ అండి మనకి అంతిమంగా ఏంటిది సినిమా ఏంటిదంటే ఇప్పుడు ఓటీటీలో మనం ఓన్లీ మనకు సింగిల్ ఎక్స్పీరియన్స్ అనే ఉంటుంది సింగిల్ ఎక్స్పీరియన్సే ఉంటుంది థియేటర్లు అంటే మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు మనకు మనం కొన్ని నవ్వకపోవచ్చు కానీ థియేటర్లో ప్రేక్షకులు నవ్విన దానికి మనం రియాక్షన్ ఇవ్వచ్చు అట్లా అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్ని చూశారు కదా అసలంటే మనం అనుకుంటాం కొన్ని కొన్ని మంచి మూవీస్ మనం మిస్ అవుతాం థియేటర్లో చూడటం ఏముంది లే ఇది ఎందుకు చూడాలి అనేసి లైట్ తీసుకొని హోటల్ లో చూసే కాదే ఇది లో చూస్తే ఇంకెంత బాగుండేది కదా సో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మన అందరం కలిసి షరతులు వర్తిస్తాయి అనే మూవీకి కి థియేటర్ కి వెళ్ళాలన్నమాట డెఫినెట్గా కెమెరా ఉంది కాదు బయట కూడా చెప్పండి తప్పకుండా అయితే ఈ మూవీలో లైక్ వేరే క్యారెక్టర్స్ని చూసినట్టయితే అవి మీరు ఎలా డిజైన్ చేశారు అంటే అదే ఇప్పుడు చిరంజీవి విజయశాన్తో పాటు ఇంకా మిగతా రాజేష్ అని ఒక క్యారెక్టరు సన్నీ అని ఒక క్యారెక్టరు శంకరణ అని ఒక క్యారెక్టరు మన సన్నీ వైఫ్ క్యారెక్టరు రేణుకక్క అని క్యారెక్టరు అట్లా మంచి క్యారెక్టర్లు అన్ని క్యారెక్టర్లన్నీ ఏంటంటే మన నిజ జీవితంలో జరుగుతున్నాయి మన నిజ జీవితంలో చూస్తున్న క్యారెక్టర్లే అంటే ఒక సమస్యకి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఒక సమస్యని రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారు అసలు సమస్యలోకి వాళ్ళు ఆ సమస్యలోకి ఎట్లా వెళ్ళేరు అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వాళ్ళ క్యారెక్టర్ యొక్క క్రమం ఉంటుంది మనకు సినిమాలో క్యారెక్టర్ పరిణామ క్రమం చాలా వరకు ఉండదు క్యారెక్టర్ ఉంటుంది క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది మనం క్యారెక్టరైజేషన్ ఉంటాం ఆ క్యారెక్టరైజేషన్ కూడా మంచిగా డిజైన్ చేశాను అంటే వన్ అవర్ ఉండే హీరోది ఎట్లు ఉంటుందో వన్ మినిట్ ఉండే ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఒక పరిణామ క్రమం ఉంటుంది ఆయన ఒక మొదలు మిడిల్ ఆయనకు ఒక ఇండు కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్లకి అట్లా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాను క్యారెక్టర్లని అప్పుడు నేను నమ్మకంగా ఏం చెప్తున్నానంటే మీరు అడిగిన దానికి ఆ ఇరవై క్యారెక్టర్లలో మనం రెగ్యులర్గా అంటే ఇప్పుడు అరే ఈ క్యారెక్టర్ మా అక్క లెక్క ఉన్నది ఈ క్యారెక్టర్ నా ఫ్రెండ్ లెక్క ఉన్నది ఈ క్యారెక్టర్ మా బాస్ లెక్క ఉన్నది ఈ క్యారెక్టర్ సమ్ ఓకే అని ఎవరినొకరు రిఫ్లెక్ట్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ అని అట్లా డిజైన్ చేశాను నేను క్యారెక్టర్లని అంటే మీకు ట్రైలర్లో అదే కనబడుతుంది మీరు అర్థర్ చేస్తే ట్రైలర్లో కానీ టీజర్లో కానీ అదే కనబడుతుంది నా దోస్తులు మా సారు మా అన్న మా మా మనల్ని మనం అక్కడ అయితే సార్ మీరు ఇంత జర్నీ చేసి వచ్చారు మీకు ముందు నుంచి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సో ఇదంతా మాట్లాడుకున్న తర్వాత మీరు పాట పాడకుండా ఉంటే ఏం బాగుంటుంది అయితే అదే నేను ఇప్పుడు నేను పాడగలుగుతాను కానీ నాకు ఇప్పుడు ఈ వర్క్ లో ఉండి గొంతంతా పాడైపోయింది సార్ అంటే పాడలేను లేకపోతే నేను నేను చెప్తున్నాను కదా నేను మినిమం సింగర్ నేను కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది అంత కాన్ఫిడెంట్ కొంచెం ఒక మీరు చిన్నప్పుడు మీకు మంచి మెమరీ ఉంటుంది కదా ఈ పాట పాడ నాకు చిన్నప్పుడు ఈ పాట అంటే చాలా ఇష్టం అనేసి అంటే నేను ఏదో ఒక టైంలో పాడతాను తప్పకుండా కలెక్ట్ ఒక మంచి పాట అట్లా అంతే ఓకే సరే గుర్తుపెట్టుకోండి ఇంకెప్పుడైనా పాడతారంట చూద్దాం సార్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఫర్దర్ నేను రాసుకుంటున్నాను ఒకటి మంచి స్క్రిప్ట్ ఒకటి రాసుకున్నాను నా టైటిల్స్ కూడా బాగుంటాయి మేనిఫెస్టో అని ఒక కథ రాసుకున్నాను ఎట్ ది సేమ్ టైమ్ ఈ ఈ షూటింగ్లో నాకు ఒక యాక్సిడెంట్ అయింది అంటే నాకు కాలేదు మా ఏడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి అంటే ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో కూడా నేను ఓవర్కమ్ చేసుకుంటూ చేయను దాని చుట్టూ కూడా కొన్ని దాని చుట్టూ కొన్ని ఇన్స్టెంట్ జరిగినాయి నాకు దాన్ని బేస్ చేసుకుని ఒక కథ రాసుకున్నాను అవి రెండు రెడీ స్క్రిప్ట్లు రెడీ ఉన్నాయి అలాంటి బౌండ్ స్క్రిప్ట్లు రెడీ ఉన్నాయి ఇప్పుడు చరుతులు వర్తిస్తే ఎట్లా చేసుకున్నాను ఆ సీన్లు ఆ క్యారెక్టర్లు ఎనభై సీన్లు క్యారెక్టర్లు మ్యూజిక్ కూడా ఉండాలి అట్ ది సేమ్ టైమ్ ఏం చేయాలనేది రెడీ సో ఇంకొక సూపర్ డూపర్ మూవీ మనకి రెడీగా ఉందన్నమాట జస్ట్ షూటింగ్ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ సో ఫైన్ సార్ మీ ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ ఫీలింగ్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యువర్ శరతురు వర్తి స్థాయి టీమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టీవీ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని